సకల శుభాలను ఒసగే అతి పవిత్రమైనది శ్రావణమాసం. శ్రావణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసం కాబట్టి దీనికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం కూడా శ్రావణం. లక్ష్మీతత్వ ప్రకాశక మాసం కావడంతో దీనిని శ్రీ లక్ష్మీనారాయణ మాసంగా పేర్కొన్నారు. శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాల పూజలు, నోములు, వ్రతాలతో నెలంతా ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది. శ్రావణమాసం అంతా పండుగలతో నిండి ఉండటం ప్రత్యేకత. నాగపంచమి, పుత్రదా ఏకాదశి, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, ఋషి పంచమి, శీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, జంధ్యాల పూర్ణిమ, హాయగ్రీవ జయంతి, ఇలా శ్రావణంలో ప్రతిరోజు పండగే. ఇవాళ తొలి శ్రావణ శుక్రవారం. మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు జరుపుతాం. గుడికి వెళ్ళగలిగితే సరే, లేదా ఇంట్లో అయినా లక్ష్మి పూజ యథాశక్తిగా చేసుకోవచ్చు. ఈ సందర్భంలోనే ఒక ముఖ్యమైన విషయం, చాలామందికి డబ్బు విలువ తెలియదు. డబ్బును ఆ అమ్మవారి స్వరూపంగా భావించిన వారికి ఆమె దయను పొందడం కష్టం కాదు. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు, దానమిచ్చేటప్పుడు అవసరం, యోగ్యతలను పరిగణలోనికి తీసుకోవాలి. అనవసర వ్యయాలు, ఆపార్థ దానాలు మంచివి కాదు. శ్రీ సూక్తాన్ని తనివి తీరా ఉంటబట్టించుకోగలిగితే ఆ మహాశక్తి మన హృదయంలో స్థిరపడినట్టే.